ఇద్దరు కావాలి ఆట ఆడడానికి. సో ఆ ఇద్దరు ఓకే, మీ ఇద్దరు ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రని తిరిగి ఆగుతుంది. లగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ బొచ్చులో ముఖం పెట్టి అందులో ఉన్న వంకాయలు నోటితో పట్టుకుని తీసుకొచ్చి ఈ బొచ్చులో వేయాలి, అంతే అయిపోయి గేమ్. ఇప్పుడున్న ఈ మొహాలు రంగు రుచి చిక్కదనం మొత్తం మారిపోతుంది ఇప్పుడు కాసేపట్లో. ఇద్దరు ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? రండి అన్న, బాబుదా ఆడు. 3, 2, 1 గో. అరే ఇంకా చౌరస్తా కూడా పట్టుకో, అది పట్టుకో, ఎనక్కి కూర్చో. నీ చెప్పానా నేను ఆడతా అనే కూర్చో. ఇంకేదైనా కల్చరల్స్ లో కానీ వీటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అంటే ఎలాంటి స్పోర్ట్స్ ఇష్టమా? ఏ స్పోర్ట్ ఆడతావు? క్రికెట్. క్రికెట్? వాలీబాల్. వావ్, క్రికెట్ బ్యాట్ బౌలర్ భయ్యా? ముందు రామని చెప్పు భయ్యా, ప్లీజ్ భయ్యా. బ్యాచ్లర్ బౌలర్? ఆల్రౌండర్. నేను కూడా అందుకే ఎంపైర్ చేశాను. ఇష్కుల్లో పడేసి నన్ను ఏదో ఎక్కి తొక్కుతున్నదే. సూపర్ వెళ్ళాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అద్భుతాన్ని ఇప్పుడు మేడం గారు ఆడి చూపిస్తారు మనకి. మేడం గారు త్రీ టూ వన్ గో. మీ పేరేంటమ్మా? స్పందన. స్పందన. స్పందించట్లేదండి మరి మీరు? మీరు కూడా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్? అవును. ఓకే, మీకు ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్? స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా? తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ప్రపంచం వైపు వెరీ వెల్ ప్లేడ్, సూపర్. అంతా ఓకే, తిరుగుతున్న సేపు బాగానే ఉన్నారు.
తిరిగిన తర్వాత లేచి వచ్చారు చాలా ఫాస్ట్ గా పన్నట్టు. కానీ చాలా ఫాస్ట్ గా ఆడారు. కానీ కళ్ళు మూసుకుని మరి నీళ్ళలో మొహం పెట్టాక వంకాయ కనపడడం అనేది ఒక అద్భుతమైన కళ. సో బాగా ఆడారు మీరు. వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.